ఏం చేస్తుంటావ్? కిల్లీ కొట్టండి. డాక్టర్ సురేంద్ర రాజు ఆ ఇంట్లోకి వెళ్ళడం నువ్వు చూసావా? ఆ చూడటమే కదండి నా కోపం వచ్చింది. డాక్టర్ గారు కారు నా కొట్టు పక్కనే ఉంది కదా అని రూపాయి 60 పైసలు బాకీ ఇచ్చానండి. నువ్వు కోర్టు వారికి చెప్పినట్లుగా రాజు బ్రాందీ బాటిల్ తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి తాగారు, రాజు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డబ్బుల కోసం నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు. సురేంద్రకి నీకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో నువ్వు సురేంద్ర హత్య చేసావు. అయ్యి బాబాయ్ బాబా, అదేటండి బాబా, తిప్పి తిప్పి నా మీద తీసుకొస్తున్నారు. సత్య ప్రమాణికంగా నాకే పాపం తెలియదండి. ఆ రోజు రాత్రి 10 గంటలకే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. సరే, నువ్వు చేయలేదు కానీ నువ్వు షాపు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చుగా? ఉండొచ్చండి. ఆ తర్వాత వేరెవరైనా అలీ డాక్టర్ సురేంద్రని హత్య చేసి ఉండొచ్చుగా? ఉండొచ్చు కదండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరు? వినోద్. హత్య జరిగిందనుకుంటున్న స్థలంలో రక్తాన్ని పరీక్షించారు కదా, అది ఏ గ్రూప్ కు చెందింది? ఓ గ్రూప్. డాక్టర్ సురేంద్ర గారి రక్తం ఏ గ్రూప్? ఓ గ్రూప్. అంటే హత్య జరిగిన స్థలంలో ఉన్న రక్తం డాక్టర్ సురేంద్ర గారిది అంటారా? ఆ విషయం నేను ఎలా చెప్పగలనండి. ఏ, రెండు గ్రూప్లు ఒకటేగా? ఓ గ్రూప్ రక్తం చాలా మందికి ఉంటుందండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీకాంత్. ఎస్. డిసెంబర్ 5వ తేదీ కొత్తపేట చింతావారి వీధిలో 15వ నంబర్ ఇంట్లో హత్య జరిగిందని మీకు ఎలా తెలిసింది? హత్య జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? తెలుసుకుందామని ప్రయత్నించాం కానీ దొరకలేదు. ఓకే, హత్య ఐదు దొరికిందా? దొరికింది. ఎగ్జిబిట్ నెంబర్ 6 అదే. వెరీ గుడ్. శవం మీద ఎన్ని కత్తిపోట్లున్నాయి? వాట్? శవం మీద ఎన్ని కత్తిపోట్లున్నాయి? శవం దొరకలేదు. ప్లీజ్ నోట్ డిస్పాయింట్ యువర్ ఆనర్. శవం దొరకకుండా హత్య జరిగిందని మీరు ఎలా అనుకున్నారు? అక్కడ వాతావరణం, డాక్టర్ సురేంద్ర గారు కనిపించకపోవడం, హత్య జరిగిందని పోలీస్ స్టేషన్కి ఫోన్ రావడం, ఇవన్నీ మమ్మల్ని హత్య జరిగింది అని అనుకునేలా చేశాయి. అలా అనుకుని కేసు పెట్టారనమాట. పోనీ శవం కోసం వెతికారా? శవం దొరకపోయినా ఆన్సర్ టు ది పాయింట్, శవం కోసం వెతికారా? లేదు, కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం. మిస్టర్ ఇన్స్పెక్టర్, నాకు కావాల్సింది ఫ్యాక్ట్స్ నాట్ యాక్ట్స్. మీరు శవం కోసం వెతకలేదు అవునా? ఎస్. థ్యాంక్ యూ. యు మే గో నౌ. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షుల కథనం ప్రకారం డాక్టర్ సురేంద్ర రాజు కొత్తపేట చింతావారి వీధి 15వ నంబర్ ఇంట్లోకి వెళ్ళిన విషయం నిజమే కావచ్చు, కానీ హత్య చేయబడింది సురేంద్రనని, హత్య చేసింది రాజేనని నిరూపించబడలేదు. ఇన్ అడిషన్ టు దట్, అక్కడ హత్య జరిగిందని, ఆ హత్య ముద్దాయి రాజే చేశాడని బలమైన సాక్ష్యాలు సేకరించడంలో తమ ప్రతిభ చూపించిన ఈ పోలీసులు శవం వెతకడంలో నిర్లక్ష్యం చేశారన్న విషయం స్పష్టమవుతోంది. శవం దొరకని పక్షంలో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా హత్య జరిగిందని కేసు పెట్టొచ్చు, కానీ శవాన్ని వెతకకుండా మాత్రం కాదు. కనుక శవం దొరికేంత వరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. శవం దొరికే వరకు కేసు వాయిదా వేయడమేనిది. తప్పకుండా దొరుకుతుంది, శవం దొరికి తీరుతుంది. ఏంట్రా సారయ్య, ఇది తాగొచ్చావా? సారయ్య వచ్చాడంటే సారా ఏసి అవుతాడ్రా ఎర్నాయాల. ఎవరని వస్తే బొత్తిగా లోక జ్ఞానం లేకుండా మాట్లాడకరా ఎర్నా కొడక. ఇక్కడికి ఎవడొస్తాడ్రా? వస్తే శవం వస్తుంది, నాకపోతే సూపర్ నెంట్ వస్తాడు. శవం వస్తే లోపలెడతాను, సూపర్ నెంట్ వస్తే లోపల శవాన్ని బయటకెడతాను. కంపుకుంటే ఆడిపోతాడు. సర్లే నేను వెళ్తున్నాను. ఇదిగో మొత్తం 26 శవాలు డ్యూటీ తినక చేయి. ఏంటి 26 మంది అంటే? నేను ఇంటికెళ్ళి పొట్ట నింపుకొచ్చేలోగా ముగ్గురిని పొట్ట నెట్టేసుకున్నాను అన్నమాట ఈ డాక్టర్లు. శబాస్ డాక్టర్లు, మీకు మీరే సాడి బాబు. మన బామ్మర్దులు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. పరే బామ్మర్ది, అరే నువ్వట్రా రసిగనా బామ్మర్ది, నమస్కారం రా. వెనక ముందులాడక ఎవిసారమునరించి ఎయిడ్స్ రాకముంద ఈడీలతో సచ్చిన సర్వరైడ్ శవం ఈ బామ్మర్ది అంత ఎత్తున్నాడు. ఏ నా కొడుకు, నాకు సరిపడా ఉండడు కదా, ఈడు అడుగు ఎత్తున్నాడు. అవును, ఈ మోకాల దాకా నరికెత్తే అమ్మో రేటు పడిపోద్ది. ఏట్రా అలా సొత్త వెళ్తాంగా. పో నా కొడక బామ్మర్ది, బామ్మర్ది శవం బామ్మది పలుకుతాడు, నన్ను క్షమించు బాబు. బామ్మది
తమరా లంచాలు తగమేసి లత్తలు గడించి గుండు పొడతా చచ్చిపోయిన ఆఫీసర్ గారా, నమస్కారం బాబు. బాబు తమ ఎంత బాబు? 5 అడుగులు 3 అంగుళాలు. అమ్మ నా కొడక, ఇంకో 5 అంగుళాలు ఎక్కువ ఉంటే నీ సొమ్మెడిపోయిందిరా. సే వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. నువ్వే ఆఖరి బామ్మరిది, నాకన్నా సేకు బామ్మరిది, నాకన్నా సేకు. అరే నువ్వు పట్టరా సింహాచలం బామ్మరిది. అవును నీకు పొట్ట నొప్పని కదా ఆసుపత్రిలో సేరు. అడ్డే నీకు పొట్ట నొప్పి అంటే గుండె ఆపరేషన్ చంపేశారా? చంపితే చంపారు కానీ నీ ఎత్తంత? అమ్మో ఎత్త 5 అడుగులు 8 అంగుళాలు, వయసు 35. అప్పుడప్పుడు డాక్టర్లు కూడా మంచి పనులు చేస్తారు బాబు. నా సిటీ బామ్మరి, నా 10 ఏళ్ళు బామ్మరి, వచ్చి బామ్మరిది. ఇక్కడికే కదా తీసుకురమ్మని చెప్పాడు. కనపడ్డేటి ఈ పరిస్థితుల్లో నన్ను ఎవడన్నా చూస్తే బేతాలు నెత్తు తిరుగుతున్న ఇక్కడ మార్కుడు అనుకున్నా అనుకోగలడు. పాంబర్దే పాంబర్దే. సారయ్యా, అబ్బా శవాన్ని తీసుకొచ్చావా? చక్కదనాలు శవాన్ని తీసుకొచ్చాను బాబు. ఎత్తెంత? 1 అంగుళం కూడా తేడా లేదండి, 5 అడుగులు 8 అంగుళాలండి. వయస్సు? 35 ఏళ్ళు బాబు. నువ్వు చెప్తున్నావు నేను నిజమేనా? ఈ సారాయి సారా మీద ఉన్నాడండి, అబద్ధం చెప్పడండి, శవం మీద ఒట్టండి. శవాన్ని నా చెట్టు దగ్గర పెట్టి నువ్వు వెళ్ళు. చెప్తాం తమరు చెప్పినట్టే వెళ్తాను కానీ బాబు, తమరు మన చేతికి తన తైలం అది కూడా అక్కడే ఉంది, తీసుకెళ్ళు. అల్లగా పడుకోరా బామ్మరిదే. లచ్చిన తల్లి నా కోసం ఎదురు చూస్తాను. బాబు ఎక్కడున్నారో కానీ ధర్మప్పే పూలు, తమ పేసుకట్టు ఒకసారి చూపిస్తే దండ పెట్టుకోవాలి కోరికగా ఉందండి. సారయ్యా, అయ్యా నువ్వు ఇంకో ముక్క ఎక్కువ మాట్లాడినా అయ్యా, ఈ విషయం ఎక్కడైనా చెప్పినా అయ్యా, నువ్వు తీసుకొచ్చిన శవానికి నీ శవం కూడా తోడవుతుంది. అయ్యా ఈ సారయ్య సారా మీద ఉన్నాడండి, ఆరిన మాట తప్పడండి, మళ్ళీ మాట్లాడితే శవం అయిపోయినని తొట్టండి. మళ్ళీ శవం కావాలంటే ఈ సారయ్యకి చెప్పండి బాబు, వస్తాను బాబు. పోలీసులు పంపిన బూడిదని ఎముకల్ని పరీక్షించారా? పరీక్షించాను. ఏం తేలింది? కాల్చబడిన శవం పురుషుడిదని, ఎముకల్ని బట్టి అతని ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని. బూడిదని పరీక్షించినప్పుడు ఇంకా ఏమైనా దొరికాయా? డాక్టర్ సురేంద్ర హత్య కేసులో ఇంతకు ముందు పరీక్షకు పంపబడిన గాజు ముక్కలు లాంటి గాజు ముక్కలు బూడిదలోకి ఎలా వచ్చి ఉండొచ్చు? హత్యకు